అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఆంధ్రప్రదేశ్ జేఏసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలకపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సాహిబ్ జాన్ కళ్యాణదుర్గం జేఏసీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అధ్యక్షుడు చౌలం మల్లికార్జున పాల్గొని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలకపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు మానుకోవాలని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో విస్తృతంగా తీసుకువెళ్లేందుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వచ్చామని అందులో భాగంగానే కుందుర్పి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానులు విధానం ఏ విధంగా తప్పో ఎంత అశాస్త్రీయమో తెలియజేసి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. అనంతరం యువజన సంఘం అధ్యక్షుడు సాయికృష్ణ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి చెందితే ఎన్నో పరిశ్రమలు వస్తాయని యువత నిరుద్యోగులకు ఇక్కడే ఉద్యోగాలతో పాటు ఉపాధి లభిస్తుందని ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉందని అదే విశాఖలో ఏర్పాటు చేస్తే చాలా దూరంతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అమరావతి ప్రాంతంలో రాజధానిని ఒప్పుకొని ఏకంగా 30,000 ఎకరాలు కావాలన్న పెద్ద మనిషి నేడు మాట మార్చి మడమ తిప్పారని అంతేకాకుండా ఓవైపు కోటులు మొట్టికాయలు వేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా మూడు రాజధానుల విషయంలో ముందుకెళుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఇలాంటి ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకం అనుకోవాలని అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో విస్తరింపజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కుందుర్పి మండలంలో సభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మూడు రాజధానుల విధానం ఏ విధంగా తప్పో ఏ విధంగా అశాస్త్రీయమో తెలియజేయడం జరిగింది. ఈ సభలో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేయడం జరిగింది. అమరావతి రాజధాని పరిరక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ఎవరైతే అమరావతి రాజధానికి అనుకూలంగా మద్దతుదారులు ఉన్నారో వారి వద్దకు నేరుగా వెళ్ళి వారిని కలుపుకొని పోయి అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి అమరావతికి అమరావతి రాజధాని ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఉంది, రాష్ట్రానికి సుస్థిరమైన రాజధాని ఉంటే ఏ విధంగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయో, మాలాంటి యువత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడ ఏదైతే గౌరవప్రదంగా ఇక్కడ చదువుకున్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులు చెరువులో ఉంటారో అనే ఆ విషయాన్ని ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న రైతు ఒంటరి వాడు కాదు, మేమున్నాం మేమంటూ ఉంటామని చెప్పి ఈరోజు కళ్యాణదుర్గం ప్రజలు ముందుకొచ్చి ముందడుగేయడం అనేది చాలా శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు కుందుర్తిలో ఈ విధంగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం పోరాటంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పోస్ట్ కార్డు ఉద్యమం అనేది రాష్ట్రపతికి రాష్ట్రంలో జరుగుతున్న యువతకు జరుగుతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో ఏ విధంగా అయితే అన్యాయం కోల్పోతూ ఉన్నారో, అలాగే అమరావతి రాజధాని కోసం భవిష్యత్ తరాల కోసం భూములు ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డ రైతు ఏ విధంగా ఆ విధంతో మనస్తాపంతో 75 మంది రైతులు ఈరోజు మానసిక వేదన చనిపోవడం జరిగింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి చేమకుట్టడం లేదు కాబట్టి రాష్ట్రపతి గారికి ఈ యొక్క జరుగుతున్న పరిణామాలన్నీ వివరించే ఉద్దేశంలో భాగంగా మేము ముందడుగేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే కలిసి వస్తారో మాతో పాటు వారిని కలుపుకొని పోటు అన్ని వర్గాల ప్రజలను కుల మత జాతి రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తాం. ఈరోజు రాయలసీమలో 45 మంది ప్రజాప్రతినిధులు గెలిచారండి, కానీ ఒక్కళ్ళు కూడా రాయలసీమ జరుగుతున్న అన్యాయం
ఇలా ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నుంచి ఇక్కడ రావడానికి మాకు 10 గంటల సమయం పట్టింది. అలాగే రే వైజాగ్ వైజాగ్ వెళ్తే రాయలసీమ ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ప్రజలకు చైతన్యపరచాలా. ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ నీటి విషయాలు జోక్యం చేసుకొని రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. కానీ కేసీఆర్ ముందు విషయంలో ఒక ప్రజాప్రతినిధి ఒక మంత్రి కానీ రాయలసీమలో మాట్లాడబోతుంది దురదృష్టకరం. దీన్ని ప్రజాలోకం తిప్పికొట్టాలా. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజాక్షేత్రంలో తీవ్రంగా ఎండగట్టే విధంగా ముందుకెళ్దాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్, జై అమరావతి.